సార్, మేము ఎక్కువగా అంటే ఎవరిపైనా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కువగా ఈ వర్డ్ వాడుతూనే ఉంటాం. బోరు కొడుతుంది, లైఫ్ మీద బోరు కొడుతుంది, బోరు కొడుతుంది మూవీకి వెళ్దాం, బోరు కొడుతుంది క్లాస్ వినడం లేదు అని అంటాం. అసలు ఈ బోర్ ఎందుకు కొడుతుంది మాకు? జనరల్గా ఏంటంటే ఇదొక స్టేట్, అంటే కండిషన్, ఒక రెస్ట్లెస్నెస్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్లోంచి, అంటే మనకు ఒక దాని మీద ఇష్టం లేనప్పుడు వచ్చేటువంటి ఒక రెస్ట్లెస్ వాతావరణం, మన మైండ్లో ఉండేటువంటి వాతావరణమే ఈ బోర్ కొట్టడం అంటాం. దీనికి అనేక కారణాలు. స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, బా ఈ టీచర్ వస్తే మాత్రం సుత్తిరా నాయన, వెళ్ళాము, బోర్ కొట్టిస్తాడు అంటాం. అంటే ఏంటంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ అతనికి తెలిసినటువంటి విషయాన్నే పదే పదే చెప్తున్నారనుకోండి, బోర్ కొడుతుంది, అంటే మనం దాని మీద ఆసక్తి కోల్పోతాం. లేదు, మనకు కావాల్సింది, తెలుసుకోవాల్సిన విషయాన్ని, కష్టమైన విషయాన్ని మనకు అర్థం కాని రీతిలో చెప్తున్నాడు అనుకోండి టీచరు, అప్పుడు కూడా బోర్ కొడుతుంది. సరే, తెలిసిన విషయాన్నే చెప్పినప్పుడు మనం క్లాసు ఆ రోజు ఎగ్గొట్టినా పర్లేదు, కానీ తెలియని విషయాన్ని కనుక మనం బోరు కొట్టినప్పుడు కష్టపడైనా నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ పాజిటివ్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు తెలియదు ఆ విషయం, అర్థం చేసుకోవటం కష్టంగా ఉంది, చెప్పే పద్ధతి మనకి వల్ల కొంత అర్థం కావట్లేదు, కానీ తెలుసుకోవాల్సిన విషయం. కానీ అట్లాంటి సందర్భంలో బోరు కొడుతుందని దాన్ని వదిలిపెట్టలేము. అంటే పనిలో కూడా చాలా సందర్భాల్లో చేసిన పని చేయాల్సి వస్తుంది బయట యాంత్రికంగా. మామూలుగా ఉత్తరాలు పంచి ఆయన ఉన్నాడు, రోజు అదే పని చేస్తాడు, లేకపోతే టైప్ చేసే ఆయన ఉంటాడు, వస్తుంటే చేస్తుంటాడు, వస్తుంటే చేస్తుంటాడు. క్లరికల్ డ్యూటీ చాలా సంబంధించిన ఫ్యాక్టరీస్లో కూడా చేసిన పనిని నిరంతరం చేయటం అనేటువంటిది లైఫ్లో తమ జీవనానికి సంబంధించిన దాంట్లో అనేక భాగం ఉంటుంటాయి. క్రియేటివ్నెస్ లేకుండా, కొత్తదనం లేకుండా, దీంట్లోంచి కూడా ఒక యాంత్రికంగా మన జీవితం పని ఉండటం అనేటువంటిది కూడా రోజువారి జీవితంలో మనకి బోర్ కొట్టేస్తుంటుంది. దీంట్లోంచి వెంటనే ఏదన్నా, అందుకని ఏం చేస్తారు మనుషులు కూడా, ఆదివారం కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకు? ఆదివారం వస్తే సెలవు వస్తుంది, ఈ 6 రోజులు చేసే పనే కదా, ఆ రోజు మంచిగా ఏదైనా సినిమా చూద్దాం, ఏదైనా చికెన్ కర్రీ వండుకొని మనకి రోజు కాకుండా కొత్తగా ఆహారం విషయంలో కొత్తగా వండుకొని దాన్ని మనం ఎంజాయ్ చేయటం అనేది ఉంటుంటుంది జనరల్గా. అంటే మనుషులు సహజంగానే ఈ బోర్ నుంచి రిలీఫ్ కావటాన్ని, ఈ స్టేట్ ఆఫ్ కండిషన్ నుంచి తమకు తాముగా ప్రయత్నం చేస్తారు, సంబంధించి రెమెడీస్ ఎత్తుక్కుంటుంటారు. అంటే సినిమాకి వెళ్తాం, లేదు ఒక పని చేస్తున్నప్పుడు మనకి ఆ ఒత్తిడి కలిగి ఇది ఏం చేస్తాం అనిపించింది అనుకోండి, కాసేపు అట్లా ఒక ఛాయ్ తాగి మళ్ళీ రిలీఫ్ అయ్యి మళ్ళీ వచ్చి మనం పని చేసుకుంటాం. వీటితో పాటు పిల్లలు చిన్నతనంలోనే ఇట్లాంటి ఈ బోర్డం ఏర్పడటానికి సంబంధించి కొందరిలో ఎక్కువ ఉంటుంది, కొందరిలో తక్కువ ఉంటుంది. దీనికి కూడా కొన్ని పరిశోధనలు జరిగినాయి. దీని వెనకున్నటువంటి కారణాలు కూడా తల్లిదండ్రులు చిన్నపిల్లలకు పెంపకంలో దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రత్యేకంగా పిల్లల్ని జనరల్గా ఏంటి, ఆసక్తి ఉంటుంది, వాళ్ళు కుతూహలం ఉంటుంది కొత్తది తెలుసుకోవాలి, నేర్చుకోవాలనేది. దీంట్లోంచి ఏంటంటే ఎట్లా వదిలిపెట్టారనుకోండి, కొత్తగా పిల్లలు వస్తే వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడటానికి పరిచయం చేసుకొని ఏదో వాళ్ళతో ఇచ్చేయటానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఏం చేశారు, రెండు దేవాలు అట చూడొద్దు, ఇటు చూడొద్దు, ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు, ఈ గడప దాటట్టు వెళ్ళద్దు. కొన్ని వాళ్ళు వాళ్ళ భద్రత దృష్టిలో పెట్టుకుని కూడా కావచ్చు, అటువైపు వెళ్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందో, ఇటు వెళ్తే ఇంకేదన్నా ఆందోళన నుంచి కూడా కావచ్చు. కానీ పిల్లల పెంపకంలో ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు నియంత్రణలో బాగా చేస్తారు, కంట్రోలింగ్. ఈ దీని ఎఫెక్ట్ అనేది మైండ్ మీద ఒక ముద్రలు అనేవి, చిన్నతనంలో పడేటువంటి ముద్రలు అనేవి, వాళ్ళు కొత్తది తెలుసుకోవాలా అనేటువంటి ఆసక్తిని, కుతూహలాన్ని ఏదైతే ఉంటుందో, 6 ఇయర్స్ లోపే అండి అత్యధికంగా మనిషి తెలుసుకునేది, ఆ తర్వాతన్ని కూడా అతి తక్కువ, మ్యాక్సిమం 6 ఇయర్స్ లోపు చాలా విషయాలు వచ్చేస్తాయి నేర్చుకోవడం. ఆ టైంలోనే ఈ కంట్రోల్ సిస్టమ్, మనం నియంత్రణ, ఇదొద్దు అదొద్దు, అది చేయొద్దు ఇది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అది తినద్దు, అది ముట్టుకోవద్దు, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆసక్తి కుతూహలం అనేటువంటిది వాటి పట్ల స్తబ్దత వచ్చేస్తుంది. ఇది కొందరిలో కొన్ని రకాలు ఎక్కువ ఉంటుంది, కొందరు తక్కువ ఉంటుంది. ఈ పిల్లల పెంపకంలోంచి ఇది పెద్ద అయిన తర్వాత కూడా వెంటాడుతుంది. దాంట్లోంచి కొందరు ఈజీగా బయటపడటానికి ప్రయత్నం చేస్తారు, కొందరు దీంట్లోంచి ఒక ఆసక్తి కోల్పోయి మొత్తం కూడా ఏ పనులు చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ బోర్ కొట్టడంలో కూడా, పనులు యాక్టివిటీలో కూడా
ఇష్టం లేని పనిని చేయాల్సి వచ్చింది అనుకోండి, బోర్ కొడుతుంది. లేదు ఇష్టమైన పనులని బై ఫోర్స్ నియంత్రిస్తుందని అనుకోండి, చెయ్యొద్దు అనేటువంటిది, అప్పుడు కూడా మనకి మానసిక ఒక్కొక్కప్పుడు ఏం కారణం ఏందో మనకు కూడా అర్థం కాదు. లైఫ్ గోయింగ్గా మంచిగా నడిచిపోతుంటుంది, సడన్గా మనకు తెలియకుండా ఒకప్పుడు మన కారణం కూడా ఐడెంటిఫై చేయలేము మనకి. మనంగా ఒక్కసారి ఒక ఫాగ్ లాగా వచ్చేసి మన మైండ్ అది ఆవరించేసి బోర్ అనిపించేస్తుంది. కాబట్టి ఈ ఒక కొన్ని సంసార జీవితంలో కూడా, కుటుంబంలో కూడా, భార్యాభర్తల మధ్య రిలేషన్స్లో కూడా ప్రారంభంలో జనరల్గా ఉత్సాహంగా లైవ్లీగా ఉన్నటువంటి వాళ్ళు కొంత సుదీర్ఘకాలం యాంత్రికంగా జీవితం, రోజువారీ జీవితం ఉంటుంది కదా, పొద్దున్నే లేవటం, క్లీనింగ్ తర్వాత వంట వండుకోవటం, తింటాం, టీవీ చూడటం, లేకపోతే జాబ్కి వెళ్ళటం, రావటం, మళ్ళీ తింటాం, మళ్ళీ బట్టలు ఉతుక్కోవటం, రొటీన్. ఈ రొటీన్ ఏం చేసేస్తుందంటే మనుషులు ఒక్కసారి అట్లా లైఫ్ మీద బోర్ కొట్టించేస్తుంది. ఇట్లాంటివి ఉన్నప్పుడు మనిషి తన జీవితం అట్లా బోర్ కొడుతుంది అనిపించినప్పుడు దాన్ని క్రియేటివ్గా మార్చుకోవటం ఎట్లా, చిన్న చిన్న మార్పులు మన జీవితంలోనే చేసుకుంటున్నారు. రోజు ఒక పద్ధతిలో మనం ఉన్న రొటీన్ జీవితం ఉందనుకోండి, ఒక సిస్టమేటిక్, ఉదయం మార్నింగ్ 7 నుంచి నైట్ పడుకునేదాకా, దాంట్లో కొన్ని సింపుల్ చేంజెస్ చేసుకోవచ్చు. కొన్ని పనులు వెనక ముందు చేసుకోవటం అనేది, కొన్ని పనులు లేకుండా వేరే పనులు దాంట్లో మన మధ్య మనకి నచ్చినటువంటి మనం ఇష్టమైనటువంటి వాటిని దోచుకోవటం. రోజు సీరియల్స్ చూస్తున్నారు బోర్ కొట్టేసింది. మీకు ఏదైనా హాబీ ఉంది అంతకుముందు, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ అయిన పని చేయండి, కొద్దిగా చేంజ్ చేయండి రోజువారీ జీవితానికి సంబంధించినటువంటి టైం టేబుల్లో. అట్లనే మనం బట్టలు ఉతుకుతున్నాం, లేకపోతే ఇంట్లో బట్టలు ఉతికి పని పోయింది అనుకోండి, ఇప్పుడు వంట చేయాల్సి వస్తుంది, ఇదే రొటీన్ అనిపిస్తుంది, అది బోర్గా అనిపిస్తుంది, దానికి అటాచ్డ్గా ఇంకొకటి చేయండి. అంటే ఒక మ్యూజిక్, ఎప్పుడు మ్యూజిక్ ఆహ్లాదపరుస్తుంది మనిషిని. పక్కన చక్కగా మంచిని మీకు నచ్చినటువంటి సంగీతం ఏదన్నా ఆన్ చేసి వింటూ గనక పని చేస్తే, మామూలు నానుడు కూడా ఉంటుంది కదా పని పాట పని చేస్తుంటే, అంటే పని చేసేటువంటి క్రమంలో ఆ పనికి నీకు మ్యూజిక్ తోడైనప్పుడు ఒక ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆ పని పట్ల కొంత బోర్ అనేటువంటిది పోవటానికి అది తోడ్పడుతుంది. అట్లా క్రియేటివ్గా మీకు నచ్చినటువంటి పద్ధతుల్లో జీవితాన్ని, ఏది మీకు సంతోషం కలిగిస్తుంది, ఏది ఆనందం కలిగిస్తుంది అనేటువంటిది మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంటాయి. కొన్ని ఆటలు కొందరికి ఇంట్రెస్ట్, ఆదివారం కంటిన్యూగా ఏదో ఒక దీనికి సినిమాకు ఇంకో చోట వెళ్ళేటువంటి అలవాటు, బోర్ కొట్టేసింది అనుకోండి క్రికెట్ ఆడటానికి ప్రయత్నం చేయండి, ఇంకా మీకు నచ్చిన ఆట ఆడండి సరదాగా. లేకపోతే ఒకసారి పార్కుకి కొందరు రెగ్యులర్ నడుస్తుంటారు, ఏం బోర్ కొట్టేస్తుంది, ఆ రోజు ఒకసారి విరమించి ఇంకోటి ఏదైనా ప్రయత్నం చేసి చూడండి. అట్లా ఒక మెకానికల్ యాంత్రిక జీవనాన్ని మనం క్రియేటివ్గా మార్చుకోవటానికి, ఒక సృజనాత్మకంగా మనం ప్రయత్నం చేస్తే మన పనిలో అయినా, మన జీవిత రోజువారీ చర్యలో అయినా, ఇతరత్ర అయినా కానీ మనకి మనం యాక్టివ్గా ఉండటానికి దోహదం చేస్తుంది. అట్లనే అసైన్మెంట్స్ చేయరు పిల్లలు, లేట్గా చేస్తారు, మధ్య మధ్యలో వదిలేస్తుంటారు ఏది రోజు ఈ అసైన్మెంట్స్ అని. ఒక్కొక్కప్పుడు వాళ్ళకి ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోతుంది కదా వర్క్ లోడ్ కూడా, ఒకరోజు రెస్ట్ ఏదన్నా తీసుకోవటం అనేటువంటిది కూడా, అంటే టీచర్స్ ఒక సండే వాళ్ళకి కొంత రిలాక్స్ ఇచ్చారనుకోండి, ఆటల మీద దృష్టి పెట్టారనుకోండి, లేదా చివరి పీరియడ్ బాగా బోర్ కొడుతున్నప్పుడు ఏదైనా రిక్రియేషన్తో ముడిపడి ఉన్నటువంటి ఒక దీన్ని ఏర్పాటు చేశారనుకోండి స్కూల్లో, పిల్లలంతా కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉండటానికి ఒక ఆసక్తి కలిగించేది. లేదు ఒక టాపిక్ మీద డిబేట్ మాట్లాడండి, మిగతా వాళ్ళు వినండి, ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉంటే ఏదైనా ఒక పీరియడ్, ఒక వీకెండ్లో ఏదైనా సంబంధించినటువంటిది. అట్లా మనం ఎప్పుడు చదువు 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 అనేటువంటిదే కాకుండా దాని భిన్నంగా వాళ్ళ యొక్క ఇతర మనుషుల్లో ఉండేటువంటి కళల్ని, వాళ్ళకు ఉండేటువంటి సృజనని, వాళ్ళకున్న క్రియేటివిటీని వెలికి తీసేటువంటి ఏదైనా కార్యక్రమాలు స్కూల్స్లో కూడా ప్యారలల్గా కనుక ఉంటే, ఇప్పుడు ఆటలు ఎటుపోయినాయి, ప్లేగ్రౌండ్స్ లేవు, అన్ని అపార్ట్మెంట్స్లో స్కూల్స్ కాలేజెస్ అయిపోయినాయి, దీనివల్ల ఏమైపోతుంది, స్క్రూ అప్ అయిపోతున్నారు, అదొక జైల్లాగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. కనీసం ఇట్లాంటి ఆ రిక్రియేషన్స్ అక్కడే చేయొచ్చు, దాంట్లో కూడా ఇప్పుడున్న స్కూల్స్లో కూడా అట్లా చేయగలిగితే వాళ్ళు మరింత బోరు కొట్టకుండా
ఆసక్తిని కోల్పోకుండా ఉండటానికి వాళ్ళు నేర్చుకోవటానికి అవకాశం.